హాయ్ ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? మన అందరి ఫోన్లో కూడా ఎమర్జెన్సీ నెంబర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, కానీ చాలామందికి దానిపైన పర్టికులర్ అవగాహన లేదు అది ఎలాంటి సమయంలో యూజ్ చేయాలని. అయితే సిమ్ కార్డ్ లేనప్పుడు, సరిగ్గా నెట్వర్క్ లేనప్పుడు కూడా ఎమర్జెన్సీ నెంబర్ అవైలబుల్గా ఉంటుంది. మనం సాధారణంగా నార్మల్ ఏ నెంబర్కి ఫోన్ చేసినా ఆ టైంలో పనిచేయవు, కానీ ఎమర్జెన్సీ నెంబర్ వితౌట్ సిమ్ కార్డ్ కూడా పనిచేస్తుంది. అది ఎలా సాధ్యమవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, సిమ్ లేకుండా నెట్వర్క్ లేని సమయంలో ఎమర్జెన్సీ కాల్స్ పనిచేస్తున్నాయి, ఇది ఎలా సాధ్యమవుతుంది అని తెలుసుకునే ముందు ఫోన్ అసలు ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం వేరే వ్యక్తికి కాల్ చేసేటప్పుడు మన మొబైల్స్ నుంచి కొన్ని వేవ్స్ జనరేట్ అవుతాయి. ఈ వేవ్స్ వెళ్ళి దగ్గర మన నెట్వర్క్ దగ్గరికి వెళ్తున్నాయి, దాన్ని బీటీఎస్ అంటారు, నెట్వర్క్ని, బేస్ ట్రాన్స్ రిసీవర్ సిస్టమ్. అయితే బీటీఎస్ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు మనం ఎవరికి చేస్తున్నామనేది, అది కేవలం ఎంఎస్సికి ఇన్ఫర్మేషన్ని పంపిస్తుంది. ఎంఎస్సి అంటే మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. ఎంఎస్సి మనం ఎవరికైతే చేస్తున్నాం అనే విషయాన్ని తెలుసుకొని ఆ నెట్వర్క్కి పంపిస్తుంది. అక్కడ నుంచి ఆ నెట్వర్క్ మొబైల్ ఎవరికైతే చేస్తున్నామో అతని యొక్క మొబైల్ని, మొబైల్ వరకు వేవ్స్ వెళ్ళి అతని మొబైల్ రింగ్ అవుతుంది, మనం మాట్లాడుతున్నాం. ఇది యాక్చువల్గా జరిగే ప్రాసెస్. ఇప్పుడు సిమ్ వరకు వస్తాం ఫ్రెండ్స్. సిమ్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మోడ్యూల్, దీని యొక్క ఫుల్ ఫామ్లోనే ఉంది ఐడెంటిటీ అని. అంటే సిమ్ని వాడేది మన యొక్క ఐడెంటిటీ కోసం మాత్రమే, సిమ్ వల్ల ఏమీ నెట్వర్క్ వరకు ఫోన్ వెళ్ళట్లేదు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, సిమ్ యూజ్ చేసేది మనం ఎవరం, చేయడానికి బ్యాలెన్స్ ఉందా, అతని అడ్రస్ ఏంటి, పర్సన్ ఎవరు, ఇవన్నీ కూడా సిమ్లో ఉంటాయి. కానీ ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితుల్లో అతను ఎవరు అని తెలుసుకునే దానికంటే అతనికి హెల్ప్ చేయడం ముఖ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకొని నెట్వర్క్ ఉన్నా లేకపోయినా, సిమ్ ఉన్నా లేకపోయినా, ఫోన్ వెళ్ళి అతనికి హెల్ప్ చేసే విధంగా మొబైల్ని తయారు చేశారు ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్, అంటే ఎమర్జెన్సీ ఫోన్లు కొన్ని సిమ్ లేకుండా కూడా వెళ్తున్నాయి, అంటే దీనికి కారణం ఇదే. అతని యొక్క ఐడెంటిఫికేషన్ మనకు అనవసరం, అతని యొక్క లొకేషన్ అన్నీ చేర్ చేసేది మొబైల్ ఈఎంఈ నెంబర్ బట్టే, అది ఎలాగైనా వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. అలా మనకి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో హెల్ప్ చేయడం కోసం ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎమర్జెన్సీ నెంబర్స్ అంటే 112, 100, 101 ఇవే కాకుండా మన పర్సనల్ కొంతమంది వ్యక్తులు ఎవరైతే మనకి ఎమర్జెన్సీ టైంలో హెల్ప్ చేయగలరని మనం అనుకుంటామో వాళ్ళ నెంబర్స్ కూడా యాడ్ చేయొచ్చు. అది ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఎమర్జెన్సీ టైంలో అంటే ఫోన్ లాక్ తీయడానికి కూడా మన దగ్గర టైం ఉండదు, అలాంటి టైంలో స్క్రీన్ ఇలా ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. యాడ్ అనే బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేద్దాం. ఇలా ఓపెన్ అవుతుంది. అయితే ఎవరినైతే హెల్ప్ కోసం కోరుతున్నారో వాళ్ళ యొక్క పేరు రాయండి, మీకు ఏది ఇష్టమైతే అది రాయొచ్చు. అతని యొక్క అడ్రస్, తర్వాత మెడికల్ బ్లడ్ గ్రూప్, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ చూడండి, ఒక్కొక్క ఫోన్లో ఒక్కోలా ఉంటాయి, ఎంత స్పెసిఫిక్గా మనకి ఇది అవసరం లేదు, కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ కాంటాక్ట్ చూద్దాం. కాంటాక్ట్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ కాంటాక్ట్ ఉంది కదా, యాడ్ కాంటాక్ట్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ ఎవరిదైనా ఒక నెంబర్, మీకు ఎమర్జెన్సీ టైంలో ఎవరైతే హెల్ప్ చేస్తారు అనుకుంటున్నారో అతని నెంబర్ని యాడ్ చేయండి. కాంటాక్ట్ యాడ్ అయిపోయింది. ఒక ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేద్దాం. ఇవన్నీ కూడా ముందే సెట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ చూడాలంటే మళ్ళీ క్లిక్ చేయండి, ఇది ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లో క్లిక్ చేయండి, నెంబర్ ఉంది. ఓకే, ఇలా కొన్ని నెంబర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకుంటే ఎమర్జెన్సీ టైంలో 112 ఇలా పోలీసులు కాకుండా వీళ్ళకు కూడా మనం ఫోన్ చేయగలం. ఇప్పుడు మన దగ్గర బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా, నెట్వర్క్ లేకపోయినా కూడా మనం చేయొచ్చు. దీంతోపాటు మనకి మొబైల్ ఫోన్స్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. పవర్ బటన్ని చాలాసార్లు, అంటే నా మొబైల్లో 5 టైమ్స్ ఇచ్చాను నేను,
అలా చేసి ప్రెస్ చేస్తే కూడా వాళ్ళ వరకు మెసేజ్ వెళ్ళిపోతుంది. అందరికి ఎంతమంది అయితే SOS అని మనం నెంబర్స్ ఇచ్చి ఉంటాం కదా, వాళ్ళకి ఎమర్జెన్సీగా వెళ్తుంది, వాళ్ళు మనకి అవసరమైనప్పుడు హెల్ప్ చేయగలరు. ఫ్రెండ్స్, ఎమర్జెన్సీ నెంబర్ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మనకి దగ్గరలో ఏ నెట్వర్క్ అయినా ఒక నెట్వర్క్ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఎటువంటి నెట్వర్క్ లేని ప్లేస్లో, ఏదో అడవిలో, ఏదో ఎడార్లో మనం చిక్కుకుపోయినట్టుంటే అలాంటి టైంలో ఎమర్జెన్సీ నెంబర్ పనిచేయదు. ఎందుకంటే దీనికి నెట్వర్క్ జియోనా, BSNL అనేది సంబంధం లేదు, కానీ ఏదో ఒక నెట్వర్క్ ఉండాలి. ఎందుకంటే ఇది కూడా ఫోనే కదా, అక్కడ వరకు వేవ్స్ వెళ్ళాలి. అలా రీచ్ అవ్వడానికి ఎటువంటి నెట్వర్క్ లేనప్పుడు ఇటువంటి నెంబర్స్ ఏవి కూడా పనిచేయవు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.